TRS Rasta Karyavarga Samavesam Kasepatlo Telangana Bhavan lo Jaragunundi. Tajaga Ennikaina MLA-laku Party Adhineta Mukhyamantri K Chandrasekhar Rao Panchayati Ennikalapai Ippatike Disha Nirdesham Cheyaga KCR Adhyakshatana Nirvahinchunna Party Karyavarga Samavesamlo Keelaka Amshalapai Charchinchunnaru. Ee Samavesamlo Pradhananga Party Rendo Sari Adhikaramloki Ravadam Bhavishyatlo Party Paranga Chepatte Karyakramalu Sankshema Padakala Amalu Panchayati Ennikallo Party Abhyardhula Vijayaniki Anusarinchalsina Vyuhampai Charchinche Avakasam Undi. దీంతో పాటుగా రాబోయే 3 నెలల్లో పార్టీ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం పూర్తి చేయడం, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేరున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీలో, అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుసుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? 2:30కు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకుంటారు. సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్న తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా ఇప్పటికే తెలంగాణ భవన్ చేరుకున్నారు. ప్రధానంగా ఈ రోజు ఎజెండా లో ప్రధానంగా మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల ఫలితాలను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర కమిటీ మొదటగా సమీక్షించనుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ 88 స్థానాలు సాధించినప్పటికీ కొన్ని స్థానాల్లో పార్టీ ఓటమి పాలైంది. ఆ స్థానాలను కూడా గెలుచుకోవాలి అన్న అంచనా సీఎం కేసీఆర్ ఉంది. అయితే ఆయన ప్రణాళికలు పూర్తి స్థాయిలో కూడా సఫలం కాలేకపోయాయి. ఎందుకంటే ఆయా స్థానాల్లో పార్టీ నాయకులే కావాలని ఓడించారు. పార్టీ అంతర్గత కుంభలాటలే ఆయా స్థానాల్లో పార్టీ ఓటమికి కారణము అని చెప్పి సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆ ఓటమికి ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్న దానిపై కూడా సీఎం కేసీఆర్ కులంకుషంగా చర్చిస్తారు. ఎందుకంటే అధికారం వచ్చిందన్న సంతోషం ఒకవైపు ఉన్నప్పటికీ ఈ అంతర్గత కుంభలాటల వల్ల ఈ సీట్లు కోల్పోయాము, భవిష్యత్తులో ఈ అంతర్గత కుమ్ములాటలు పెరిగితే పార్టీకి మరింత నష్టం చేకూరుస్తాయి, కాబట్టి ఈ అంతర్గత కుమ్ములాటలను ఇప్పుడే తుంచేయకపోతే భవిష్యత్తులో పార్టీకి నష్టమైన ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఎవరైతే ఈ ఓటమికి ఈ అంతర్గతంగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమికి కారణమైన నాయకులకు సీరియస్ గా ఒక హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా ఒకరిద్దరు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనతో కూడా సీఎం కేసీఆర్ ఉన్నారు. సో ఈ విషయాలను కూడా పార్టీ రాష్ట్ర వర్గ సమావేశంలో కులంకుషంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో వచ్చేది కీలకమైన సమయం కాబట్టి వచ్చే 5 సంవత్సరాల కాలంలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకెళ్లాలి, దాంతో పాటుగా సీఎం కేసీఆర్ భావిస్తున్న జాతీయ రాజకీయాలకు సంబంధించి జాతీయ రాజకీయాల్లోకి కూడా వెళ్లాలనుకుంటున్నారు సీఎం కేసీఆర్. సో అట్లాంటప్పుడు పార్టీ బాధ్యతలు, దాని తర్వాత నాయకత్వ బాధ్యతతో పాటుగా పార్టీ పనుల విభజన, ఇట్లాంటి అన్ని అంశాలను కూడా సీఎం కేసీఆర్ ఈ రోజు కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి కార్యవర్గ సమావేశం కావడంతో ఇంకా ఎట్లా అంటే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభిస్తానని చెప్పి కేసీఆర్ అన్న సందర్భంలో ఈ సంక్షేమ పథకాలు, దాని తర్వాత జాతీయ రాజకీయాల్లో పార్టీకి సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఏ రకంగా సీఎం కేసీఆర్ సమాయత్త పరుస్తారు అన్నది మాత్రం ఆసక్తి కలిగిస్తా ఉంది.